నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ దివ్యశ్రీ. ఈరోజు మనతో ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్ అండ్ ఒక సూపర్ విమెన్ అని చెప్పచ్చు. సో బిజినెస్లో కొన్ని ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా ఎలా దూసుకువెళ్తున్నారు ఏంటి అనేది ఆవిడ మాటల్లో తెలుసుకుందాం. సో ఈరోజు మనతో ఉన్నారు కోడేరి రాజేశ్వరి గారు. సో లేట్ చేయకుండా వెల్కమ్ చెప్పిద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే మేడం. హౌ యూ? యా ఫైన్ మేడం. ఇంతకు మీరు చెప్పారు కార్పొరేట్ ఫీల్డ్ అని చెప్పి. సో బయట ఉన్న రియల్ ఎస్టేట్స్కి మీ దగ్గర ఉన్న రియల్ ఎస్టేట్కి తేడా ఏంటి? అంటే బయట వాళ్ళు వచ్చి మీ దగ్గరే జాయిన్ అవ్వాలని ఎలా చెప్తారు? యా డెఫినెట్లీ మేడం. ఎందుకు అంటే బయట రియల్ ఎస్టేట్ వచ్చేసి మనం కామన్గా చూసేటువంటి రియల్ ఎస్టేట్లో ఒక ప్రాపర్టీని వాళ్ళు అడ్వైస్ చేస్తారు ఇక్కడ తీసుకోండి అని చెప్పి. అక్కడ నుంచి ఒక 1%, ఇక్కడ నుంచి ఒక 1% అనేది టూ సైడ్స్ నుంచి వీళ్ళు కమిషన్ అనేది తీసుకోవటం జరుగుతుంది. ఓకే. వన్ టైంలో ఏంటంటే ఓనర్ అండ్ ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో వాళ్ళు వీళ్ళు టైప్ అయిపోయి ఏ మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టేయటం అనేది జరుగుతుంది. కొన్ని టైమ్స్లో ఏంటంటే అమౌంట్ ఇవ్వాల్సిన వచ్చేసిన సిచ్యువేషన్లో కూడా వీళ్ళకి సరైనటువంటి అమౌంట్ ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడము. వాళ్ళకు సపోజ్ ఒక 1 lakh ఇవ్వాలనుకోండి, దాంట్లో మీరేం చేశారు, జస్ట్ మీరు మాకు కోఆర్డినేట్ చేశారు 1 lakh మీకు ఇవ్వటం అవసరమా అనేసి వాళ్ళకి సరైనటువంటి అంటే వాళ్ళ ఎఫర్ట్స్కి తగినటువంటి ఇన్కమ్ అనేది వాళ్ళకి ఇవ్వటం జరగదు. సో అలా కాకుండా ఒక కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో ఏంటి అంటే ఒక సిస్టమ్ వైజ్గా జరుగుతుంది ఇక్కడ. అంటే ఒక మనం ఐడియా అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఒక కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో మనం బిజినెస్ చేస్తూ వాళ్ళ డౌన్లైన్ ఐడిలో వాళ్ళు బిజినెస్ చేయటం జరుగుతుంది. ఇక్కడ కస్టమర్ నుంచి మేము ఎలాంటి డబ్బులు అనేది తీసుకోవటం జరగదండి. ఓకే. సో కేవలం ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాళ్ళకు ఫ్రీ సర్వీస్ లాగానే ఉంటుంది. ఇది మనం కంపెనీ వైజ్గా అంటే మేము ఏదైతే బిజినెస్ చేస్తున్నామో ఆ బిజినెస్ చేసినందుకు గుడ్ విల్ కింద కంపెనీ ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. మేము కస్టమర్ నుంచి ఎలాంటి అమౌంట్ అనేది తీసుకోవటం జరగదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే టోటల్ సర్వీస్ అనేది ఉంటుంది. ఈవెన్ సైట్ విజిట్స్ దగ్గర నుంచి వాళ్ళకు ప్రాపర్గా రిజిస్ట్రేషన్ చేయించి డాక్యుమెంట్ ఇంటికి ఇచ్చి తీసుకెళ్ళి ఇచ్చేంత వరకు కూడా మాదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఎలాంటి అమౌంట్ మేము ఇన్వెస్టర్ దగ్గర నుంచి ఛార్జ్ చేయటం అనేది జరగదు. ఓకే. సో దానివల్ల ఏంటంటే మనకు ఇన్వెస్టర్స్కి హ్యాపీగా ఉంటారు, వీళ్ళు కూడా బిజినెస్ చేసేవాళ్ళు కూడా అంటే వాళ్ళు హ్యాపీగా ఉండటమే కాకుండా అంటే సఫిషియెంట్ ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే లైక్ శ్రమ దోపిడీ అనేది ఉండదండి ఇక్కడ. అంటే వాళ్ళు ఎఫోర్ట్స్ పెట్టారు అంటే డెఫినెట్లీ వాళ్ళకి సరైనటువంటి ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఈరోజు మీరు బయట చూస్తే కనుక అంటే ఏ బిజినెస్ చేసినా మన ప్రజెన్స్ అనేది ఇంపార్టెంట్ అండి. వితౌట్ యువర్ ప్రజెన్స్ ఇన్కమ్ అనేది లేదు. సో బట్ రియల్ ఎస్టేట్లో ఒక 5 years టార్గెటెడ్గా వర్క్ చేస్తే లైఫ్ టైం మెయింటైన్ చేసే అంటే ఇన్కమ్ అనేది ఇక్కడ తీసుకోవటం అనేది జరుగుతుంది. అంటే ఎలా అంటే ఇక్కడ ఒక టీమ్ వర్క్ అనేది జరుగుతుందండి. అంటే వీళ్ళు మామూలుగా అయితే బయటనేమో వీళ్ళే వెళ్ళాలి, వీళ్ళే ప్లాట్ సేల్ చేయాలి, వచ్చిన దాన్ని షేర్, ఒక 10 మంది కలిసి సేల్ చేస్తే 10 మంది కలిసి షేర్ చేసుకోవటం జరుగుతుంది. బట్ ఒక కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో ఏంటంటే కొంత బిజినెస్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక టీమ్ను బిల్డ్ చేస్తూ అంటే ఒక సింగిల్ పర్సన్ వర్క్ చేస్తే 8 hours వర్క్ చేస్తారు. అది వాళ్ళు ఒక టీమ్ ద్వారా వర్క్ చేస్తే 8 hours. సపోజ్ ఒక 10 members టీమ్తో వర్క్ చేస్తారనుకోండి, 8 hours వాళ్ళ వర్క్ అవుతుంది. సో అంటే ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఎప్పటికీ కూడా మనం కంటిన్యూషన్ వర్క్ చేయలేము. ఎవరు చేసినా 8 years, ఒక 10 years, 15 years చేస్తారు. బట్ మనకి ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ అనేది కావాలి. యాక్టివ్ ఇన్కమ్తో పాటుగా ప్యాసివ్ ఇన్కమ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా కావాలండి. సో అలాంటి ఇన్కమ్ అనేది ఈ కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో మాత్రమే సాధ్యపడటం జరుగుతుంది. ఎందుకంటే మొన్న లాస్ట్ మనము ఈ 3 years నుంచి అబ్జర్వ్ చేస్తే కోవిడ్ సిచ్యువేషన్లో ఎంతోమంది జాబ్స్ కోల్పోయారు. సో హాఫ్ ఆఫ్ ది శాలరీస్ వచ్చి సరిపడిన జీతాలతో వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. అదే వాళ్ళకి సెకండ్ ఇన్కమ్ సోర్సెస్ అనేది ఉండి ఉంటే ఎంతోమంది హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. సో మేము ఆ టైంలో కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే మేము ఆల్రెడీ ఇన్కమ్ ఎర్న్ చేసి పెట్టేసుకున్నాం. సో ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, మాకు యాక్టివ్ ఇన్కమ్ ఉంది. సో మేము హ్యాపీగా స్పెండ్ చేసాం మా ఫ్యామిలీస్తో. అలా వాళ్ళు కూడా స్పెండ్ చేయాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా సెకండ్ ఇన్కమ్ కావాలి అనే ఆలోచన వచ్చింది. కాబట్టి అలాంటి వాళ్లకు ఈరోజు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకుండా, ఎలాంటి ఏజ్ లిమిట్ లేకుండా, జీరో ఇన్వెస్ట్మెంట్ నుంచి మేము ఇచ్చేటువంటి ఫ్రీ ట్రైనింగ్స్ ద్వారా వాళ్ళు వాళ్ళ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ వాళ్ళకు కావలసినటువంటి ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవడానికి ద బెస్ట్ ప్లాట్ఫామ్ అనేది ఈ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అండి. ఓకే. అంటే దీనికి ఎడ్యుకేషన్ ఏమైనా అవసరం అంటారా? లైక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే ఈ రియల్ ఎస్టేట్లో ఉండాలి అని ఏమైనా ఉందా?
నో మేడం, ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదండి. ఎలాంటి వాళ్ళనే ఇంట్రెస్టెడ్ ఉండాలి అండి. అంటే వాళ్ళకు ఒకటే, అంటే మనం రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలంటే కమిటెడ్గా వర్క్ చేయాలండి. కమిట్మెంట్ ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. ఈ త్రీ మనం మెయింటైన్ చేయగలిగితే డెఫినెట్లీ రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వటం అనేది జరుగుతుంది. ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదండి, వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మేమే ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ట్రైనింగ్ ఇవ్వటం అనేది జరుగుతుందండి. నిజంగా మ్యామ్, అసలు మీ ఆలోచనకి, మీరు చెప్పే విధానానికి సీరియస్లీ నిజంగా నేనైతే చాలా ఇంప్రెస్ అయిపోయాను. ఒక ఉమెన్ అయ్యుండి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇంత కష్టపడి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారంటే యు ఆర్ సంథింగ్, ఏదో ఉంది మీలో. సో సీరియస్లీ నిజం మ్యామ్, హ్యాపీ టు సీ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యర్ ఇంటర్వ్యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే మేడం, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్. హాయ్, ఐఎమ్ ప్రియదర్శి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్. హాయ్, నేను మీ సప్తగిరి, ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్. హాయ్, ఐఎమ్ కశ్యష్ వోరా, ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్.